మిర్చి బజ్జీ అండి. అలానే ఈ రెండింటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనకు బండి మీద ఎలా ఉంటుందో సేమ్ అలా టేస్ట్ రావాలి అంటే ఏమేం చేయాలో చూపిస్తానండి. నేను ఫస్ట్ మిర్చిస్ తీసుకున్నానండి. వీటిని కట్ చేసి ఇందులో ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకోవాలి అండి. మొత్తం సీడ్స్ అన్ని తీసేసుకోవాలి. సీడ్స్ తీసేసుకోవడం వల్ల ఏంటంటే మనకు స్పైసీనెస్ మొత్తం తగ్గిపోతుందండి. సో సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. స్టాప్. సీడ్స్ ని ఎలా తీసుకోవాలో నేను టూ టైప్ చూపిస్తానండి. ఒకటి నార్మల్ గా ఇలా మధ్యలో కట్ చేసి తీసేసుకుంటే వచ్చేస్తాయండి. కాకపోతే ఇంకో సెకండ్ మెథడ్ ఏంటంటే మనము టీ షేప్ లో కట్ చేసి తీసుకోవాలి అండి. అప్పుడు ఇంకా ఈజీగా వచ్చేస్తే మొత్తం సీడ్స్ అన్నీ వచ్చేస్తాయండి. సో ఇలా పైన కాస్త కట్ చేసుకొని మన నార్మల్ మిర్చి చేసుకున్నప్పుడు ఎలా కట్ చేసుకున్నామో అలానే కాకపోతే టీ షేప్లో కట్ చేసుకున్నామంటే ఏంటంటే పైన కరెక్ట్గా ఆ సీడ్స్ అనేది మొత్తం మూడొస్తుందండి. ఇలాగ చక్కగా ఒకేసారి మొత్తం అన్ని సీడ్స్ తీసుకోవచ్చు. సో మనం ఒక్కొక్కటి ఇలా ఇలా అనకుండా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అండి. నేను అన్నీ ఇలానే తీసేసుకుంటున్నాను. ఇలా అన్ని తీసి పక్కకు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనము శనగపిండితో బ్యాటర్ రెడీ చేసేసుకుందామండి. దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ అని వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్లోకి వామును యాడ్ చేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే మనకు టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలానే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నానండి. మీకు పసుపు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ పసుపు యాడ్ చేయడం వల్ల మంచి కలర్ అలానే మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు అదంతా కలిపేసుకున్న తర్వాత ఒకసారి నేను శనగపిండిని వేసేసుకుంటున్నాను. నేను ప్యూర్గా తీసుకున్నానండి శనగపిండిని. ఇందులో వరి పిండి అలా ఏది యాడ్ చేయట్లేదు. సో ఈ పిండిని ఎలాంటి ఉండ్రలు లేకుండా చక్కగా బాగా బీట్ చేసుకోవాలి అండి. పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందండి రెసిపీ. సో ఇలా మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను రెండు ఎగ్స్ తీసుకున్నాను, వాటిని కట్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఎగ్ బజ్జీ కోసం. నేను ఫస్టే ఉడకబెట్టేసుకున్నాను. వీటిని ఇలా నిలువుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్, ఆయిల్ని నేను ఆల్రెడీ హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యింది. ఇలా ఆయిల్ కాస్త బాగా హీట్ అయిన తర్వాత మనము ఆ మిర్చిలను బ్యాటర్లో ముంచి వేసేసుకుంటే సరిపోతుందండి. మీకు ఇలా బౌల్లోకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈ బ్యాటర్ని మనకు గ్లాసెస్ ఉంటాయి కదా, గ్లాసుల్లో వేసేసుకొని డైరెక్ట్గా ఇలా ముంచి మనం నూనెలో వేసేసుకోవచ్చండి. సో ఇలా అన్ని సేమ్ ప్రాసెస్ అండి. మనము కాస్త అటు ఇటు కదుపుతూ దాన్ని బ్యాటర్ని బ్యాటర్లో ముంచి తీసి డైరెక్ట్గా వేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. మనకు బ్యాటర్ మాత్రం మరీ థిక్గా కాకుండా, మరీ పలచగా కాకుండా కాస్త మీడియంలో ఉండాలి అండి. అప్పుడే మనకు ఇవి కరెక్ట్గా వస్తాయండి. అవి సరిగ్గా లేకపోతే మాత్రం ఇక్కడ మనకు మొత్తం విడిపోతుందండి. అలానే మందంగా అవుతేనేమో విడిపోతుంది, పలచగా అవుతేనేమో మొత్తం ఆ మిర్చి అంతా అలానే కనిపిస్తుందండి. సో అవైతే ఫస్ట్ మిర్చి బజ్జీస్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు అందులోనే సేమ్ ఎగ్ బజ్జీని వేసేసుకుంటున్నానండి. నేను డైరెక్ట్గా ఎగ్ని వేయకుండా నేను కట్ చేసి వేసేసుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. సో నేను కట్ చేసిన వాటిని సేమ్ మనకి ఇందాక మిర్చిలను ఎలా అందులో అటు ఇటు కదుపుతూ తీసానో ఆ పిండిలో సేమ్ దీన్ని కూడా అలానే అండి, అటు ఇటు వేస్తూ పిండిలో ముంచేసి దీనిలో వేసేసుకున్నాను. సో ఇవి కూడా కాస్త వేగిన తర్వాత మనము అటు ఇటు కదుపుకొని తీసేసుకుంటే మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. మిర్చిలను మాత్రం ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టే మనము ఫ్రై చేసుకోవాలి అండి. అప్పుడే చక్కగా కాలుతాయి, అలానే నూనె ఎక్కువ తీసుకోదు. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో మనకి ఎక్కువ కష్టం లేకుండా ఈ టేస్ట్ మాత్రం మనకి బండి మీద ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. సో ఈ వీడియో అయితే మీరు ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.